తాలిబాన్ల ఏలుబడిలో అంతర్జాతీయ సమాజం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఏ క్షణంలోనైనా కుప్పకూలిపోయే ప్రమాదం ఉందనేది అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. అంతర్జాతీయ మానవ హక్కులు, మానవీయ చట్టానికి లోబడి దేశంలో మహిళలు, పిల్లలు, మైనార్టీలు, మాజీ ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను పరిరక్షిస్తామని తాలిబాన్ సర్కార్ పదే పదే చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం అలాంటిదేమీ జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి ఆర్థిక సాయం అందించాలని ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేసింది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్పై అంతర్జాతీయ ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో ఆర్థికంగా ఏ దేశము కూడా ఆఫ్ఘనిస్తాన్కు సాయం చేయలేని పరిస్థితి నెలకొందనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. ఇలాంటి పరిస్థితి రావడానికి తాలిబాన్ల స్వయంకృత అపరాధమే తప్ప మరొకటి కాదనేది వారి వాదన. అయినా సెప్టెంబర్ మాసంలో ప్రపంచ దేశాలు ఆఫ్ఘనిస్తాన్కు సాయం అందించాయి. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం దాదాపు 38 లక్షల మంది ప్రజలు ఆహార సాయాన్ని అందుకున్నారు. పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 21 వేల మంది పిల్లలు, 10 వేల మంది మహిళలు వైద్య చికిత్సను పొందారు. చలికాలంలో ఇబ్బంది పడకుండా 32 వేల మంది ప్రజలు దుప్పట్లు, వెచ్చని వస్త్రాలు అందుకున్నారని ఐక్యరాజ్య సమితి వర్గాలు వెల్లడించాయి. అయితే ఇవన్నీ కూడా కుప్పకూలిపోతున్న ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో ఏమాత్రమూ ఉపయోగపడవనేది ఐక్యరాజ్య సమితి వర్గాల అభిప్రాయం.